మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో రహదారిపైన గ్యాస్ సిలిండర్లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపైన ధరలు పెంచుతూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి దేశ రాష్ట్ర ప్రజలను నిరుపేదలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దదించే వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గతంలో డిమానిటైజేషన్ అని ఒక గొప్ప ఒక దరిద్రం కొట్టు ప్రోగ్రామ్ తీసుకొచ్చి మా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టింది. తర్వాత కనీసం వేరే రాష్ట్రాల్లో కూడా కలిసి ఒక మంచినీల పరిస్థితి కూడా కల్పించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి మన రాష్ట్రంలో ఈరోజు మంచినీళ్ళు లాగిస్తూ ఉంది. అదేవిధంగా మన గ్యాస్ ధరలు పెంచి ముఖ్యంగా 50 రూపాయలు మళ్ళీ పెంచింది. రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని సందర్భాల్లో ధర్నా చేసి తగ్గించమని అడిగినా తగ్గించని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఓవైపు రైతులకు మోటార్ల కాడ మీటర్లు పెడతామని బెదిరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు కట్ చేస్తూ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతూ సిలిండర్ రేట్లను కూడా పెంచుతూ ఉంది. అదోవైపు మరోవైపు పంట కొనట్లేదు. మన ఫుడ్ కార్పొరేషన్ యూనిట్ ద్వారా కొనాల్సిన అవసరం ఉన్నా మరి కొనకుండా రైతులకు పంట కొనకుండా వాళ్ళని అడ్డు విరుస్తూ ఉంది. కల్లాలు కట్టుకుంటే ఎన్ఆర్ఈజెస్ కింద రైతులు కల్లాలు కట్టుకుంటే కూడా ఆ పైసలు రిటర్న్ చేయాలి, కల్లాలు కట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడతా ఉంది. పేద ప్రజలను ఇబ్బంది పెడుతుంది, రైతులను ఇబ్బంది పెడుతుంది. ఒక పథకం లేదు, ఒక పాడు లేదు. రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఆదుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిధులు ఖర్చు చేసి ఇబ్బంది పెడతా ఉంది. జిఎస్టీ నిధులను వాపసి ఇచ్చే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పక్షాన ప్రజల పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీ యావత్ తెలంగాణలో ఆడబిడ్డల పక్షాన్ని నిలబడి సిలిండర్ రేట్లు తగ్గించాలి. తగ్గించకపోతే తప్పకుండా నీకు రాబోయే ఎలక్షన్లో నీకు 0 పెడతాం, 0 పెడతాం, నిన్ను గద్దె దేశానికి ఒక పెద్ద పాత్ర పోషించాల్సిన నువ్వు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెడుతూ చేస్తున్న చర్యలకు నిరసనగా ఈరోజు యావత్ తెలంగాణ ఆడబిడ్డలు పక్కమంటున్నారు. ఇది నీ పదనానికి నాందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీఆర్ఎస్. వంట వండుకునే సిలిండర్ పై మరి గత కొన్ని సంవత్సరాల క్రితం 350 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 1600-1850 రూపాయలకు పెంచడం జరిగింది. ఈ బీజేపీ పార్టీకి ఓటేసినట్టయితే మీకు ఇంకా ఈ సిలిండర్ ధరనే కాదమ్మా. దయచేసి మీరు ఆలోచించాలి, ప్రజలందరూ గమనించాలి. మరి ఈరోజు బంగారం ధర ఏమైంది, పెట్రోల్ ధర ఏమైంది, డీజిల్ ధరలు ఏమైనాయి. మరి ఈరోజు ఒక పేదింటి ఆడపడుచు 4 తులాలు బంగారం కొనుక్కొని పిల్లకు పెళ్లికి బంగారం కొనుక్కోవాలంటే మరి 70,000-60,000 రూపాయల రేటు పెంచడం ఈ కేంద్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా మరి రైతులకు ఆదుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మరి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నాడు, ఎన్నో సంక్షేమ పథకాలు, మరి ఉచిత కరెంటు, మరి ఇంటింటికి మంచినీళ్ళు, మరి పేద ప్రజలకు, ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు రైతన్నలను మరి ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మరి ఈరోజు ఒక రైతు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఆ పేదింటి ఆడపడుచుకొస్తున్నాయి. అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇలాగనే ధరలు పెంచుకోకపోతే మీకు వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని గద్దె తీస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నారు.